విశాఖపట్నంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు అర్ధరహితమని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇద్దరు బీజేపీ అగ్రనేతలు చౌకబారు ఆరోపణలు చేశారని విమర్శించారు. ఈ మేరకు రీసెంట్గా కొట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోవట్లైనటువంటి బీజేపీ నాయకులను పక్కన పెట్టుకున్నటువంటి అమిత్ షా జేపీ నడ్డా మాట్లాడారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చూశాక ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాల మధ్య విభేదాలు వచ్చినట్టు అనుమానాలు కలుగుతున్నాయని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకవేళ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు చెప్పిన మాటలు నమ్మితే పోలవరం ప్రాజెక్టుకి 13,000 కోట్లు, రెవెన్యూ యొక్క లోటు కింద 10,000 కోట్లు వస్తాయా అని మంత్రి కొట్టినారని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతోనే ఆ డబ్బులు మోడీ విడుదల చేశారని పేర్కొన్నారు. గతంలో పోలవరం నిధులు ఏటీఎం కింద వాడేస్తున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలను గుర్తు చేశారు. తనకున్న అవగాహన మేరకు అమిత్ షా మోడీల మధ్య విభేదాలు వచ్చాయి అనుకుంటున్నట్టుగా తెలిపారు. ప్రధాని మోడీకి సీఎం జగన్ మీద విశ్వాసం ఉండబట్టే నిధులు వచ్చాయని మంత్రి కొట్టి సత్యనారాయణ తెలిపారు. మహాజన సభలో బీజేపీ నేతలు ప్రధాని మోడీని పొగడాల్సిన పోయి సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పుకొచ్చారు. ఇలా తిడితే ఆంధ్రులు మెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రులు సంతోషిస్తారని హితో పలికారు. బీజేపీ టీడీపీ కలిస్తే జోగి జాగి రాసుకుంటే బూడిద రాలినట్లుగానే ఉంటుందని కొట్టు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే మరోపక్క సుప్రీంకోర్టులో అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి కేసుల మీద టార్గెట్ పెట్టారని, త్వరలోనే కేసుల విషయంలో తీవ్రమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏదేమైనా అమిత్ షా త్వరలోనే పెద్ద ప్లానింగ్తో రంగంలోకి దిగబోతున్నారని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కేసుల్ని నిజంగా అమిత్ షా బయటకు తీస్తారా? అది తీయడం సబబేనా? అది కరెక్ట్ పద్ధతేనా? ప్రస్తుతానికి లీగల్గా వెళ్తున్నటువంటి వ్యవహారాన్ని అమిత్ షా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కరెక్టే అంటారా? కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీ సపోర్ట్ అమిత్ షా లేదా వీ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ మధ్యకాలంలో సర్వే సంస్థలు ఎక్కువగా యూట్యూబ్లో ఉన్నటువంటి కామెంట్లు కన్సిడర్ చేస్తున్నాయి. కాబట్టి ఎంతమంది జగన్కి సపోర్ట్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది అమిత్ షాకి సపోర్ట్ ఉన్నారు ఈ విషయంలో అనేది ఖచ్చితంగా సర్వే సంస్థలకు అర్థమయ్యేలాగా వీలైనంత ఎక్కువ మంది కామెంట్లు వేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి.